సో దానికి మీ అందరి ఇచ్చిన రెస్పాన్స్ మీడియా నన్ను మీ దగ్గరికి తీసుకొచ్చిన విధానం ఐ వాస్ షాక్డ్ నిజంగా ఒక సినిమా తీస్తే ఆ సినిమా నచ్చితే జనాలు ఇంత గుండెల్లో పెట్టుకొని నాకు కూడా ఈ స్థానం ఇస్తారా అని ప్రూవ్ చేసిన సినిమా అది సో అట్లా సాగిపోతున్న కెరీర్లో ఇంకేముంటారా ప్రాబ్లమ్స్ అనుకున్నా సో చిన్న చిన్న రప్చర్స్ జరుగుతుంటాయి నాకు తెలిసి ఎదుగుదల అంటే ఛాలెంజ్ వచ్చినప్పుడు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వెళ్ళి ఇంట్లో కూర్చోవడం కాదు ప్రాబ్లం ఎక్కడున్నా దాన్ని దాన్ని కొంచెం ఇక్కడ వచ్చి ఖమ్మంలో నిల్చొని కూడా మీతో హ్యాపీగా స్మైల్ ఫేస్ మీద పెట్టుకొని మాట్లాడడం సో నేను ఎప్పుడు నాకు నాకేదో జరిగింది నన్ను ఎవడేదో అన్నాడు నా దిక్కెవడో ఏలు చూపించిండు అని ఎప్పుడు బాధపడలేదు నేను బాధపడిందల్లా అరే నాకు కూడా ఫ్యామిలీ ఉంది కదా ఇంట్లో నాకు కూడా మమ్మీ డాడీ అక్క అని ఉంటారు అరే వీడి వీడు ఏమైపోతుండో ఏమన్నా అయిపోద్దా వీడు ఏమన్నా బాధ పెట్టుకుంటాడా వీడు ఏమన్నా చేసుకుంటాడా అని చెప్పి నా ఫ్యామిలీ కూడా బాధపడుతుంది అని చెప్పి ఆలోచన లేకుండా కొన్ని జరుగుతుంటాయి సో నేను ఆన్సరబుల్ టు వన్ పర్సన్ అమ్మ నీ కొడుకు ఏం కాదు ఎవ్వడేం బీగలడు రాసి పెట్టుకో చాలా చూసినా చాలా చూసినా దిస్ ఈజ్ నథింగ్ న్యూ అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వడని చెప్పి అంటున్నారు నేను అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వకపోతే నిన్న నేను నోరు మూసుకొని మాట్లాడి వెళ్ళిపోకపోతుండే కాదు సో నీ కొడుక్కి నువ్వు నేర్పించిన సంస్కారం అందరికీ తెలుసు అందరూ చూసిర్రు నాతో పాటు ఉన్నారు అండ్ ఒకటి చెప్తున్నా అవును బ్యాక్గ్రౌండ్ లేదు